దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు తెలిపారు. చేగుంట మండలంలో బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రాజ్యలక్ష్మి, భానుప్రకాష్ పాల్గొన్నారు. దుబ్బాక ప్రజలందరికీ కూడా పూర్తి మద్దతు మాకు తెలుపుతున్నారు. ఎందుకంటే ప్రశ్నించే గొంతు రగన్నకుంది. ఆయన అసెంబ్లీలో కూర్చుంటే ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు గడగడలాడిపోతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వము. అందుకే హరిశన్న కూడా విపరీతంగా భయమవుతున్నట్టుంది. అన్న నువ్వు ఏం భయపడకు, ఎందుకంటే నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, మీ మామతో పాటు ఫామ్ హౌస్లో కూర్చోవాల్సి వస్తుంది, నువ్వు కొన్ని రోజులే సమయం ఉంది కాబట్టి. మేము ఖచ్చితంగా రగన్నని అసెంబ్లీకి పంపిస్తాము. అలాగే ఈ దుబ్బాక ప్రజలందరికీ కూడా ఖచ్చితమైన న్యాయం జరుగుతుంది. దుబ్బాకలో కూడా ఇంటింటికి నిరుద్యోగం కనబడుతూనే ఉంది. మేము ప్రతిరోజు క్యాంపెయినింగ్లో కూడా మాకు నిరుద్యోగ సమస్యలు కనబడుతూనే ఉన్నాయి. మహిళలకు కూడా చాలా సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. అందరూ కూడా వ్యతిరేకత ప్రదర్శిస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు మాకు మొన్న వరదలు చూస్తూనే ఉన్నాము. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క దౌర్జన్యం అనేది ఎంత క్లియర్గా ఉంది. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఒక రాష్ట్ర అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీకి ఆయనను గొంతు నులిమి పట్టుకున్నట్టు ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి గొంతు నిలవడం ఎంతవరకు సమంజసం అది తెలీదా ప్రజలకి? మీరందరూ ఎంతవరకు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు అనేది. ఒక్క రగన్నను కోసము మేము అంతమందిని పోరాటం చేస్తున్నాము. ఖచ్చితంగా న్యాయ పోరాటం కాబట్టి మాది, మేము గెలుస్తాము. ఈ దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి చేగుంట మండలంలో ఉన్నటువంటి 27 గ్రామాలలో కూడా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రఘునందన్ రావు గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కోటరు మహాశయులందరూ మాకు ఒక నమ్మకాన్ని కల్పిస్తున్నారు, మాకు ఒక భరోసా ఇస్తున్నారు. ఎందుకంటే ఈ కల్లిబొల్లి మాటలు చెప్పి ఎన్నో హామీలను ఇచ్చేసి హామీలన్నింటినీ తుంగలో తొక్కినటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వానికి మరి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మరి కేవలం వాళ్ళ కుటుంబ పాలన, వాళ్ళ కుటుంబ అభివృద్ధి మాత్రమే ఈ కమిషన్ల పేరిట మరి ఏదైతే పరిపాలిస్తున్నాడో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి తగిన గుణపాఠం చెప్పడానికి ఈ దుబ్బాక నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు అన్నారు, 3 ఎకరాలు అన్నారు, నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు, మరి అవన్నిటిని కూడా మరి పక్కన పెట్టేసి ఇవాళ ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈరోజు ఇప్పటి వరకు మరి ఏ గ్రామాలలో అభివృద్ధి జరిగినా మరి అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క మరి చేసినటువంటి అభివృద్ధి. ఉజ్వల కింద గ్యాస్ పథకం అయితేనేమి, దుబ్బాకలో బీజేపీ గెలుపు ఖాయమైంది. దుబ్బాకలోని ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు. విశేషమైనటువంటి మద్దతు లభిస్తుంది భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకు. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనే నిరాశతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా దౌర్జన్యంగా అభ్యర్థి రఘునందన్ రావును అడ్డుకుంటున్నారు. అదేవిధంగా మొన్న బండి సంజయ్ గారి మీద అక్రమంగా దాడి చేశారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఖండించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పాలని చెప్పేసి కూడా దుబ్బాక ప్రజలు నిర్ణయించుకున్నారు. నిన్న కూడా దుబ్బాకలో 350 మందికి పైగా న్యాయవాదులు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ర్యాలీ తీయడం జరిగింది, మద్దతు పలకడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, ముఖ్యంగా యువతలో చాలా స్పష్టంగా మార్పు కనిపిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పాలా. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, 2 లక్షల ఉద్యోగాలు, ఇంటి కుటుంబానికి ఉద్యోగం అన్నటువంటి నినాదం పూర్తిగా నినాదంగానే మిగిలిపోయింది. తప్పిస్తే ఏ ఒక్క యువతకు కూడా నిరుద్యోగి ఇప్పటి వరకు ఉద్యోగం వచ్చినటువంటి దాఖలు లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం పోలీసు ఉద్యోగ నియామకాలు చేపట్టారు. ఉద్యమాలను అంచడానికే పోలీసు నియామకాలు చేపట్టారు. తప్పిస్తే ఎటువంటి నోటిఫికేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటివరకు ఇవ్వలేదు. దీన్ని నిరుద్యోగులందరూ కూడా, యువత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయించుకొని వాళ్ళ ఇంట్లోని పేరెంట్స్కి కూడా గట్టిగా ఈసారి భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకాలని చెప్పడం జరుగుతూ ఉన్నది.